సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం. అందంగా పాటలు పాడగలిగే గాయనీ గాయకులు ఉండడమే కాదు, ఆ పాటల్ని ఆస్వాదించి ఆనందించి అభిమానించేటువంటి శ్రోతలు కూడా ఉండడం చాలా ముఖ్యం. అటువంటి ఉత్తమాభిరుచి గల ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. కథాపరంగా సంగీతపరంగా గురు శిష్యులకి సంబంధించిన చిత్రమే కళా తపస్వి విశ్వనాథుని స్వాతి కిరణం. కథాపరంగా అనంత శర్మ అనే ఓ గాన కళాకోవిదుడు గంగాధరం అనే శిష్యుడి అంతానికి కారకుడైతే, సంగీతపరంగా పుహ్లేంది అనే శిష్యుడు మహాదేవన్ అనే గురువుకి తన సంగీతాన్ని అంకితం చేశారు ఈ చిత్రంతో. మహాగాయని వాణి జయరాం గారికి మూడవసారి జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఈ చిత్రంలోని ఆవిడ పాడిన సినారే గీతాన్ని మన కోసం ఈ వేదిక పైన వినిపించబోతున్నారు. ఆవిడ వేదిక పైనకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము కలైమామణి వాణి జయరాం గారు. పదస్వందన అది కవనమా అంతరంగమున
ప్రణతి ప్రణతి ప్రణతి, ఇదే మా నమస్కారాలు మీకు. ఈ పాటలన్నీ కూడాను మేము వింటూ పెరిగిన వాళ్ళము. మీ నుంచి ఎంతోమంది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాటల్ని కొన్ని వందల వేల వేదికల మీద పాడినటువంటి సింగర్స్ ఎంతోమంది ఉండుంటారు. కానీ ఈరోజు ఈ స్వరాభిషేకం వేదిక మీద ఇలా లైవ్లో మేము ఈ పాటని వినేటువంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ పాటే కాకుండా మీరు ఈ చిత్రంలో ఇంకా చాలా పాటలు పాడారు, అలాగే నేషనల్ అవార్డు కూడా అందుకున్నటువంటి, మూడో నేషనల్ అవార్డు అందుకున్న సినిమా ఇదే. ఆనతి నియరా కోసం కొండా కోనల్లో ప్రణతి భవాని శివాని. ఈ పాటకి సంబంధించిన ఏదైనా ఒక మహాదేవ గారు ట్యూన్ చేస్తారు, పుగడేంది గారు అంత చక్కగా నేర్పిస్తారు సంగతిలు అన్నీ, ప్రతి సంగతి ఎక్స్ప్రెషన్స్ చక్కగా నేర్పిస్తారు. అది నేర్చుకొని అది 10% పాడితే కూడా ఓకే. కానీ మీ రోజుల్లో సింగర్స్కి ఉన్నటువంటి ఓపిక, అంటే ఈ రోజుల్లో టెక్నిక్ టెక్నాలజీ చాలా ఎక్కువగా పెరిగిపోయి, ఆ రోజుల్లో ఏం లేదు కదా. ఒక ఎవరైనా ఒక మిస్టేక్ చేస్తే మళ్ళీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చేయాలి. టేక్ ఫైవ్ స్టాన్సెస్ ఉన్నప్పుడు కూడా మీరు చేయాలి బిగినింగ్ టు ఎండ్ వరకు. అందుకనే యువర్ రియల్ లెజెండ్స్. ఏ లెజెండ్స్ ఏం లేదమ్మా, ఇంకా స్టూడెంటే. మీరు అలా అనుకుంటారు కాబట్టి మీరు లెజెండ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంఎస్ విశ్వనాథ్ గారి బాణీలు వింటుంటే ఇవాళ సంగీతంలో కొత్తగా చేయాల్సింది, చేయగలిగేది ఏమీ లేదు అంటారు చాలామంది స్వరాభిమానులు. అనిత సాధ్యమైనటువంటి ప్రయోగాలు ఎన్నో చేశారు ఆయన. ముఖ్యంగా ఆయన ఆర్కెస్ట్రైజేషన్ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. పాటకి అవసరమైనంతగా ఆయన ఇచ్చేటువంటి వెస్టర్న్ టచ్ మరొకరికి సాధ్యం కాదేమో. ఆకలి రాజ్యం చిత్రంలో సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ పాడేశా. బాలుగారి దగ్గరలో లేరు కాబట్టి పాడేశా. ఆకలి రాజ్యం చిత్రంలో సాపాటు ఎటు లేదు అన్నటువంటి పాట ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సాహిత్యంలో ఆత్రేయ గారు రూపు కట్టినటువంటి నిరుద్యోగ పర్వం ఇప్పటికీ సజీవమే. బాలుగారు పాడినటువంటి ఆ పాటకి మళ్ళీ ప్రాణం పోయగలిగేది ఎవరు చెప్పండి, ఆయనే. సో లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. Thank you.
మన తల్లి అన్నపూర్ణ, మన అన్న దాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచుకొండరా. మన తల్లి అన్నపూర్ణ, మన అన్న దాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచుకొండరా. డిగ్రీలు తెచ్చుకుని చేత పుచ్చుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము, దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. సపాటు ఎటు లేదు, పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. పాటే మాకు సాపాటు. సాపాటు లేకపోయినా పర్వాలేదు, స్వరాభిషేకం కార్యక్రమం ఉంటే చాలు అనుకునేటువంటి సంగీతాభిమానులు ఎందరో ఉన్నారు. వారందరూ ఒకసారి గట్టిగా బాలు గారికి చప్పట్లతో అభినందనలు అభివందనలు తెలియచెప్పవలసిందిగా కోరుకుంటూ. సార్ బాలు గారు కదా, అత్రేయ గారికి, ఎంఎస్వి గారికి కూడా చేసి ఇంకొక పరిస్థితి కూడా చప్పట్లు కొట్టాలి. ఇది ఓ పాతికి 30 ఏళ్ల క్రితం రికార్డ్ అయిందా, అప్పటికి ఇప్పటికీ రాజధానిలో పరిస్థితి ఏం మారలేదు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినందుకు కూడా చప్పట్లు కొట్టుకోవాలి. అనగనగా ఒకరోజు ఈ సినిమాలో మనవ్ గారు చిత్ర గారు పాడినటువంటి పాట అంటే ఇప్పటికీ యువతరానికి మోజు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందంగా రాసినటువంటి పాట, శ్రీ స్వరకల్పనలో వచ్చినటువంటి పాట. పాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు మనవ్ గారు అండ్ గీతా మాధురి. లెట్స్ ఇన్వైట్ దెమ్. ఏమ్మా కోపమా? లేదు, చాలా సంతోషం. లేట్ అయ్యిందనా? నాతో మాట్లాడుకు.
నా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారు, వీడెల్లి వాళ్లతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాణ్ణి కొట్టబోతి చేశాను పెద్ద ఫైట్ కాబట్టి ఇంత లేటు. ఓ చెల్లి క్షమించమన్నాను. అయ్యా బాబో ఎంత వేడి, ఏం చేస్తే చల్లారుతుందది. సారీ చెప్పలేదా, ఫైరింగ్ అపరాధ వెయిటింగ్ ఎంతసేపు నిన్ను నమ్మినందుకు వచ్చేశాను కదా. నీకిది వాళ్ళ కొత్త కాదుగా, ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుంది. వేరే మాట లేక టాపిక్ మార్చవెందుకు, స్విచ్ వేసినట్టు మూడే మారిపోదు వెయిట్ చేయి మంచి మూడుకు. దొరికే కాస్త టైమ్ ఆర్గ్యుమెంట్ తో నిసరా. కలుసుకున్నది డిబేట్ కా, ప్రేమ అన్నది రివెంజ్ కా. ఎంతసేపని భరించను ఉన్నది నా ఓపిక, టెంపరే మారదే లెంపలే వేసుకున్న. ఏం చేస్తే ఎక్సలారుతుంది. ఓ పోమా
చాలు గాని ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. అభినయం కలగలిపినటువంటి ఈ పాటని చూడడం నిజంగా మాకు డబుల్ ధమాకా లాంటిది. మనో గారు సూపర్ అండి, అలాగే గీత కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేసింది మీ అభినయానికి. అయితే ఆయనకు మధ్యలో నిజంగా ఫోన్ వచ్చింది, ఆయన నిజంగా వెళ్ళి ఫోన్ మాట్లాడారంటే నాకు నవ్వు రాకుండా ఎలా ఉంటుంది. నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే డైరెక్టర్ ఎంత కష్టపడతాడు అంత పెద్ద బీజియం చేయడానికి, ఇన్ని షాట్లు ఫిల్ చేయాలి కదా. కరెక్ట్, నేను ఒక్కడిని అంతసేపు ఏం చేయాలో అర్థం అట్లా అవ్వట్లా. అంతసేపు ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు, ఇంకా చాలా సేపు చేయాలి సార్ మీరు యాక్టింగ్. పైగా సారీ చెప్పడానికి అడ్డు వస్తుంది, నాకేం లిరిక్ లేకపోతే ప్రాబ్లం. చాలా బాగుంది మనో గారు, వెళ్ళిపోమంటారు వెళ్ళిపోమంటారు అంతే కావాలంటే ఉండండి నువ్వు ఉండు. తమిళ తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి చిత్రం బాయ్స్. ఈ చిత్రం సక్సెస్లో రెహమాన్ గారి సంగీతానికే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. ఈ చిత్రం కోసం ఏఎం రత్నం గారు, శివగణేష్ గారు సాహిత్యాన్ని అందించగా శ్రీ కార్తిక్, టిప్పు అండ్ డిమ్మి ఆలపించినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్తో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కార్తిక్ అండ్ అలాగే పాడతా తీయగా సింగర్స్. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వులే. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. పదహారు ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వులి. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వెబ్సైట్ కెళ్ళి లవ్ ఫైల్ తెరచి ఇమెయిల్ హసుకే కొట్టాలి, చెమట పడితే బాణాలు తాడిస్తే ముఖము ముఖముతో తుడవాలి. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి పూస్తే కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్తే కదా. గర్ల్ ఫ్రెండ్ కావాలి. పదహారు ప్రాయంలో ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరి కొత్త జాజి పువ్వులే. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. కవితను తెచ్చి నా యొక్క కవితని చెప్పి హృదయంలో చోటే పట్టంగా, పైన సినిమాకు వెళ్ళి కార్నర్లో సీట్ ఒకటి పట్టి పబుల్ గమ్తో చిరు పెదవుల మార్చంగా, సెల్ ఫోన్ బిల్ పెరగా జోకులతో చెవి కొరగా ఎస్ఎంఎస్ పంప కావాలి గర్ల్ ఫ్రెండ్ రా. కబురు లాడేటి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. చంద్రుడి చెరుకై గడిలో చిరుకై సంతంగి మూలకై ఉండాలి, ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై 20,000
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి పూస్తే కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్తే కదా. గర్ల్ ఫ్రెండ్ కావాలి. పైకెక్కి ఊరంతా తిరగా, ఆ అంటే ట్రీట్ ఇచ్చు కొనగా, ఊ అంటే గ్రీటింగ్ ఇవ్వంగా, హంటే కాచీపు ఇచ్చి, ఉమ్మంటే కుడి బుగ్గ చూపి, తక్కంటే తల మీద కొట్టంగా, చూస్తే బల్బెలగా బాబీ డాల్ తోటి కోడి తైల్ తోటి కావాలి గర్ల్ ఫ్రెండ్ రా. గగ గర్ల్ ఫ్రెండ్స్ దానే బాయ్స్ కి పూస్తే కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్తే కదా. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. సూపర్బ్ సింగింగ్ కార్తిక్. కానీ మీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేరా, దొరకలేదా? ఓ, ఐ యామ్ మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్. యా, నేను గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగా. థ్యాంక్ యూ సుమా, ఇట్ ఇస్ అ ప్లెజర్ టు సీ యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ వాళ్ళ ఆవిడ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండొచ్చు కాబట్టి మనం ఇంక ఎక్కువగా మాట్లాడకూడదు. థ్యాంక్స్ పార్థతి ఏగ సింగర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, దట్ వాస్ ఫంటాస్టిక్, థ్యాంక్స్. నందమూరి అభిమానుల్లో తిక్కరేపిన తిమ్మిరి పాట, స్వర చక్రవర్తి చేసిన యమగోల పాట. ఆరేసుకోబోయి పారేసుకున్న పాట తర్వాత వేటూరి గారి కళానికి మాస్ ఇమేజ్ పెంచిన పాట. సినిమాలో బాలుగారు సుశీలమ్మ గారు పాడిన హుషారైన పాట పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు బాలుగారు అండ్ కల్పన గారు. పాట తర్వాత బాలుగారు ఈ పాట పాడినప్పుడు పడ్డ ఇష్టాన్ని, సుశీలమ్మ గారికి చక్రవర్తి గారు పెట్టిన కష్టాన్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ బాలుగారు అండ్ కల్పన గారు. తిమ్మిరెక్కి పైర కాలి బయట తీసి పందిరేసి చిందులేసిందాక్కి పిల్ల కాలి చుచ్చు రేపి రెచ్చ కొట్టిందా, కొత్త పిచ్చి పట్టిందాక్కరిగిందా. పట్టుకుంటే జారిపోయే సిక్కు వలపు మొక్కలేసిందా.
పదమంతా ఆరబోసి కస్సమంటూ కన్నె మోజు కట్టు తప్పిందా ఒక్క ఊపు వచ్చింది సార్ సడన్ గా స్టాండ్ పడిపోతుంది సార్. ఈ పాటకి ముందు మీతో కొన్ని విషయాలు ఈ పాట ద్వారా అంటే ఈ పాట తర్వాత తెలియజెప్తామని చెప్పాము. ఈ పాటకి మీరు ఇష్టంగా పాడిన తీరు, సుశీలమ్మ గారు కష్టపడినటువంటి తీరు గురించి. నేను నా కోసింగర్స్ అయినటువంటి నా సీనియర్స్కి ఇచ్చిన కష్టాలు మాత్రం ఆ పాపం నేను ఎన్ని జన్మాలు చేసినా కూడా తీర్చుకోలేను. ఎన్ని జన్మాలు వాళ్ళకు ఊడిగని చేసిన, ఎందుకంటే నాగేశ్వర గారు అయితే పర్వాలేదు, ఆయనకు సాఫ్ట్ రెండిషన్ కాబట్టి దెర్ వాజ్ అ సిచ్యువేషన్ వెన్ ఐ హ్యావ్ టు ఆయనకు దగ్గరగా మ్యాచ్ చేయడానికి. ఈయనకు ఈ ఇంత ఇదిగా మీ అనకపోతే చాలా కష్టం. దడుచుకున్నావమ్మా, ఓకే. అలా అనకపోతే మ్యాచ్ కావడం కష్టం. అది ఒకసారి అలవాటు చేసిన తర్వాత ప్రతి నిర్మాత, ప్రతి డైరెక్టర్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఆ ఎఫెక్ట్ లేకపోతే ఆయన ఇప్పుడు చేయమంటున్నారు అక్కడ అని. ఆయన ఏదైనా సరే ఒలంబి తిక్కరేగిందా అలా అంత అంత లెవెల్లో పాడితే తప్ప ఆయనకు ఆనేది కాదు. స్పృహద్రూపి మహానుభావుడు సుశీల్ గారు రాగానే అడిగారు, అయ్యా అవి ఎక్కడెక్కడ ఏమేమి వేస్తారో ముందు నాకు చెప్పండి, నేనేమేం చేయాలో చెప్పండి, రాసుకుంటాను. ఇవి మాకు అలవాటు లేదనేవారు పాప ఆవిడ. ఈ అంతకు మునుపు మామూలుగా సీదాసాదాగా పాడడం, ఇవి ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సాంగ్ కంపోజిషన్స్ సింగింగ్ వచ్చాక నాకు నిజంగా ఒక్కోసారి ఎంత బాధేసేదంటే, అయ్యో హాయిగా సరస్వతి దేవులాగా చక్కగా హాయిగా జయ 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 శారద అని పాడామండి, ఒలంబి తిక్కరి అని పాడడానికి బ్యాలెన్స్ చేయాలి పక్కన, లేకపోతే ఎంత కష్టం అవుతుందో. వాళ్ళని చాలా ఎంత కష్టపెట్టినా నన్ను ఇష్టపడి పెంచారు వాళ్ళు, నా కష్టాన్ని కూడా ఇష్టపడి భరించి నాకంటే కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చేసి ఇంకా అందంగా పాటలు పాడారు. మీరు ఇంకొకరి కష్టం మర్చిపోయారు ఈ పాటలో, జయప్రద గారి కష్టం. మనతో చేస్తే అట్లా చేయకపోతే మ్యాచింగ్ గా ఉండదు, జాగ్రత్త. అందుకనే ఆ పాట ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇది సుందరామూర్తి ఎంత తెలివైన వాడో ఎంత అల్లరి వాడో చూడండి, కాలు కురచ కన్నె పిల్ల అని రాశాడు. ఆయన ముందు పాప ఈవిడ ఇంతే ఉంటుంది, రామారావు గారి ముందర మళ్ళీ వేలుతో ఇలా విసిరి కొట్టేయండి అవతలికి వెళ్ళి పడిపోతుంది ఆవిడ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అంత మాది ఇనప లవ్వు. ఏం వస్తాం, జాగ్రత్త కల్పన. సంచలనం సృష్టించిన యువరత్న లెజెండ్ సెకండ్ హాఫ్లో మారుమ్రోగిన యుగల గీతం, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఓ మధుర గీతం. కథతో అనుబంధం ఉన్నటువంటి ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి గారు చాలా అందమైన భావచిత్రాలను పొదిగారు. విజయ్ యేసుదాస్ గారు, చిత్రగారు ఎంతో అందంగా ఆలపించినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీమతి అనురాధ శ్రీరామ్ గారు అండ్ విజయ్ యేసుదాస్ గారు.
చిరంజీవి గారు, బాలు గారు, వేటూరి గారు, ఇళయరాజా గారు, ఈ నలుగురిది ఒక గోల్డెన్ కాంబినేషన్. ఎన్ని మధుర గీతాలు పుట్టాయో అంతకు మించి లయ ప్రధాన గీతాలు వచ్చాయి. రాజా గారి సమకాలీకుల్లో చాలా మంది ఫాస్ట్ బీట్ నంబర్స్ చేసుండొచ్చు, బట్ రిధం విషయానికి వచ్చేసరికల్లా రాజా గారిది ఒక విభిన్నమైన స్టైల్. అలాంటి లయాత్మకమైన గీతాల్లో మచ్చుక్కి మెచ్చుతున్నక ఒకటి. ఛాలెంజ్ చిత్రంలో బాలు గారు, జానకమ్మ గారు పాడినటువంటి ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సుమంగళి. వదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులలనవే. ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులలనవే. తొలివల పై తెలిపై చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగే ఒకల మొగ్గేలని. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ నీ ప్రేమకే జోహారిక. ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులలనవే. కాటేసే కలలెందు పక పక నవ్వులలో వండిన విన్నెలవై నన్నందుకో. కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో. కుళించే పెదవుల్లో పురిపాలు, ఋతువుల్లో మధువంతా సగపాలు. ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులలనవే. తొలివలపి తెలిపి చిలిపి సిగ్గేలని చెలిచిగురు తొడిగే మగల మొగ్గేలని. ఐ లవ్ యూ
హారికా నీ ప్రేమకే జో హారికా ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జో హారికా రుస వయసులతో ఎడతల దరువులతో ముద్దాడుకో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే తొలివల పే తెలిపే నిలిపే సిగ్గేలని చెలి చిగురు తొడిగే మొగల మొగ్గేలని ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జో హారిక ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జో హారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే We love you, Gayaka, Nee Paatake Joharika. Come on! Amma Sumangali, Nee Kudan Amma. I love you, Gayaki. Anochu kada? Okay, Malli. Meer kallu mooskondi. Meer chevulo? Okay. We love you, Gayaki Gayaka. నీ పాటకే జోహారిక థ్యాంక్ యూ సార్ అందుకే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి థ్యాంక్ యూ బి గోపాల్ గారి దర్శకత్వం కేక మణిశర్మ గారి సంగీత దర్శకత్వం కేక యువరత్న నందమూరి బాలకృష్ణ గారి అభినయం కేక టోటల్గా నరసింహనాయుడు సినిమా కేక కేక అందులో కేక పుట్టించేటువంటి మూడు పాటల్ని రాశారు భువనచంద్ర గారు ముచ్చటైనటువంటి ఆ మూడు పాటలలో ఒకటి మను గారు అండ్ రాధిక గారు పాడిన పాట ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మను గారు అండ్ శ్రీలేఖ గారు మను గారు ఆపరా మేము మిమ్మల్ని పాడమని అడిగిన పాట ఏమిటి మీరు వచ్చినటువంటి ఈ పాట నేపథ్యం ఏమిటి లేదు ఒక మిస్టేక్ జరిగిపోయింది ఏమిటది ఆకుపచ్చ చీర కట్టుకుని వచ్చింది ఆవిడ అబ్బా కటకట అసలు మీరు ఆకుపచ్చ చీరని నాకు గుర్తు చేయొద్దు మీకు గుర్తుందో లేదో అది స్వరాభిషేకం సీజన్ 2 నేను ఒక ఆకుపచ్చ చీరని సెలెక్ట్ చేసుకున్నాను అంతే అదే ఆకుపచ్చ చీరతో సుమారుగా 15 రోజుల పాటు నేను బందీన్ అయిపోయాను మీకు గుర్తుందో లేదో ఆ చీర మీద ఒక నెమలి బొమ్మ కూడా ఉంది ఆ నెమలు లే తర్వాత పిల్లల్ని పెట్టగా అవే ఇక్కడ తిరుగుతున్నాయి ఆకుపచ్చ అనేది నా జీవితంలో లేదు బాధపడకండి మీకు కూడా వీరుడా
చూస్తే నా పూల చక్కిడి నీ తస చక్క ఇస్తావా మంత మామిడి చిలక పచ్చకోక పెట్టిన స్వరాభిషేకంలో అదేదో భాషలో ఒక పాట పాడారు. అవును. ఇప్పుడు వేరే అదేదో భాషలో ఒక పాట పాడాలి మీరు. సంథింగ్ మలై భాషలో పాడారు మీరు లాస్ట్ టైం. ఈసారి కలై భాష కానీ కొలై భాష కానీ ఏదైనా
ఇప్పుడు మన థైపే థైపై చైనీస్ లో ఓకే థైపై చైనీస్ లో దాని ఎడ్జ్ లో ఒక బైనీస్ అనే ఒక కొత్త లాంగ్వేజ్. ఓకే, వాళ్ళకి స్వతంత్రం వచ్చేసిందా? రాగం కర్ణాటకం ప్రపంచానికి మన సంగీతమే. ఇక్కడి నుంచి వైన సెల్నా వీణ సెల్నా గీన సెల్నా జీన సెల్నా బైన సెల్నా రైన నిజంగా మీరిద్దరే కాకుండా నేను కూడా పాడడం ఈ లాంగ్వేజ్ లో అనేది ఎంత అద్భుతంగా పాడారు. దీంతో మీకు అర్థమైంది ఏంటి, సంగీతానికి అంటే నెక్స్ట్ పాటానికి కూడా వచ్చేస్తానని చెప్పేసి చెప్పకనే చెబుతున్నట్టు. మీ చిలక పచ్చకు ఒక సాంగ్ కూడా ఈ బైనీస్ లో వచ్చింది తెలుసా మీకు? వస్తుంది ఆ లైన్ ఎట్లా వచ్చింటది? దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి యేసుదాస్ గారు అంటే చాలా ఇష్టం. సందర్భం కుదిరిన ప్రతిసారి దాస్ గారి చేత అపురూపమైన అతి మధురమైన పాటల్ని పాడించుకున్నారు. ఆ ఆణిముత్యాల్లో ముందు వరుసలో నిలిచిపోయేటువంటి పాట శోభన్ బాబు గారి స్వయంవరం చిత్రంలోని యేసుదాస్ గారు పాడినటువంటి ఈ పాట. పదరచన శ్రీ దాసరి గారు, స్వరరచన శ్రీ సత్యం గారు. ఆ పాట పాడడానికి ఆహ్వానించేద్దాము శ్రీ కేజీ యేసుదాస్ గారిని. Oh,
పాపం తెలియదు పాపం ఓ సమయానికి గీత రచయితలు పాటల్ని అందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన కళాన్ని పాటల రచనయికి వినియోగించారు దర్శకరత్న. అది మన అదృష్టం, లేకుంటే ఆ పని ఆయన చేయకుంటే మనం ఎన్ని గొప్ప పాటల్ని కోల్పోయేవాళ్ళము. దాసరినారాయణరావు గారు రాసిన పాటలు ఓ ఎత్తు, ప్రేమాభిషేకం సినిమాకి రాసినటువంటి పాటలన్నీ ఒక ఎత్తు. తాను రాసుకున్నటువంటి కథ, తను సృష్టించిన సన్నివేశాలు, పాత్రలు, పాటల సన్నివేశాలు, అందుకే ఆ చిత్రంలో ఆయన రాసిన పాటలన్నీ పండాయి. ఆ చిత్రంలో స్వరచక్రవర్తి స్వరకల్పనలో బాలుగారు అద్భుతంగా పాడిన దాసరి గారి పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు బాలుగారు. లెట్స్ వెల్కమ్ బాలుగారు. వందనం అభివందనం నీ అందమే
రతనం. పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల దేవుళ్ళో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం అన్నది మూడు నాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటరమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరీ పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. ప్రేమాభిషేకం సినిమాలోని పాటలు అన్నీ బాగుంటాయి. ఎన్నిసార్లు విన్నా తనివి తీరినటువంటి పాటలు. లాస్ట్లో నాగేశ్వరరావు గారి మార్క్ కూడా ఒకటి ఇచ్చారు మీరు, అది కూడా చాలా బాగుంది. ఈ పాట రికార్డింగ్ అయ్యాక నాకు డబ్బు కూడా చెప్తారేమిటి మీరు అన్నారు ఆయన. ఓకే, అంటే అంటే అంత అంత దగ్గరగా ఉంది అది. ఆయన పాప కోపడ్డారో లేకపోతే ఆశీర్వదించారో తెలియదు, కానీ తర్వాత సభల్లో ఎప్పుడైనా నా గురించి మాట్లాడినప్పుడు ఆయన అంత పెద్దవాడు మహానుభావుడు, ఏ చెబుతావు బాలుగారి గురించి రకరకాల పాటలన్నీ పాడేశారు నా కోసం అది ఒక్కటే చెబుతారు. ఆయన పాడిన పాటే బంటీ మీకు వినిపిస్తారు. వందనం అభివందనం పదాభివందనం బాలుగారు అనేవారు ఆయన మహానుభావుడు. ఆయన సంస్కారం అది. థ్యాంక్ యూ సో మచ్.